పొదిలి పట్టణంలో టీడీపీ వైసీపీ వర్గీల మధ్య జరిగిన ఘర్షణలో 6 మంది పైగా గాయపడిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. తొలుత టీడీపీ వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో టీడీపీ వార్డు కన్వీనర్కు గాయాలు కావడంతో స్థానికులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆగ్రహించి స్థానిక నవంబెటలోని వైసీపీ వర్గీయుల ఇంటిపైకి వెళ్లి దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురి నుంచి ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫోన్ చేసి నీతో పని ఉంది, నీతో మాట్లాడాలి రా బయటికి అని మా అన్నకి ఫోన్ చేసి మళ్ళీ ఆఫీస్ దగ్గర మా అన్నని ఒక్కడనే చేసి 20 మంది దాకా మా అన్నని కొట్టారు. మా అన్నని కొట్టి మా పెద్దన్నని కూడా ఫోన్ చేసి ఇలా నీ తమ్ముడిని కొడుతున్నారు నువ్వు రావా అని మా పెద్దన్నకి ఫోన్ చేసి పిలిపించారు. మా అన్న వస్తే వాళ్ళిద్దరిని కొట్టి వాళ్ళిద్దరిని ఎక్కడ దాచిపెట్టారు ఇప్పుడు నాకు తెలీదు అన్న మాకు.